వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బెస్ట్ అండి నరాల బలహీనతకి అండ్ మోకాల నొప్పులకి, ఈ రెండింటికి ఒకటే రెమెడీ. ఈ రెమెడీ గోంది లడ్డు. ఈ లడ్డు ఎలా మనం ఇంట్లో రెడీ చేసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి రోజుకి, ఈ విషయాలు మొత్తం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి డాక్టర్ షగుప్త గారు. షగుప్త గారు మాటల్లోనే అసలు మనకి ఈ ప్రాబ్లం నుంచి తగ్గించుకోవడానికి ఈ గోంది లడ్డు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఈరోజు గోంది లడ్డు స్పెషల్గా మన పేషెంట్ల కోసం నరాల వినత అండ్ మోకాల నొప్పులు గుజ్జు అరిగిపోయిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు కదా, ఆ తయారీ విధానం కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తా అంటున్నారు. అండ్ ఎలా మనం అంటే ఇందులో మనం ఈ గోంది లడ్డు తయారు చేసుకోవడానికి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, దానివల్ల మోకాల నొప్పులు కానీ నరాల బలితే కానీ ఎలా తగ్గుతుంది? బేసికల్ ఏంటంటే గోంది అనేది చాలా ఫేమస్ అండి, అంటే మన మన సైడ్ చాలా తక్కువ కానీ బట్ మన మనకి రాజస్థాన్ సైడ్ కానీ మనం అటు సైడ్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం చూసారా వాళ్ళు మ్యాక్సిమం గోంది అనేది మనకి గోంది అనేది ఒక అంటే లైక్ దీంతో మనకి వెయిట్ లాస్ అవుతుంది, బాడీలో బోన్ డెన్సిటీ పెరుగుతుంది, నర్వ్స్కి స్ట్రెంగ్త్నింగ్ ఉంటుంది, ఎందుకంటే విటమిన్ B12 కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ రిచ్ ఉంటుంది గోందులు. సో మనం ఏం చేస్తాం డైరెక్ట్ గోందిని అంటే ఈ దీన్ని మనం డైరెక్ట్ తీసుకోలేం కాబట్టి ఈ లడ్డు ఫామ్లో ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి. సో మీరు వితిన్ కొన్ని రోజులు వారం రోజులు మనం రెగ్యులర్గా ఒక్కొక్క లడ్డు తీసుకోవాలి. అది కూడా మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్కి మిడిల్లో 11 o'clock కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ అంటే ఎంటీగా ఉంటే స్టమక్ బెటర్ అనమాట. దాని రిజల్ట్స్ కూడా తొందర మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి దీంట్లో మనం ఆ గోందుతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ స్పెషల్లీ మనం అంటే దాంట్లో ఏవైతే మనం తీసుకుంటున్నామో దాంట్లో మోర్ కాల్షియం ఉండాలి అండ్ దాంతోపాటు కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. సో లో క్యాలరీస్ ఉండాలి అండ్ తీసుకుంటున్న మనం ఏదైతే ఉందో మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా హార్ట్కి స్ట్రెంగ్త్నింగ్ యూజ్ అవుతుంది, మనకి కాన్స్టిప్యూషన్కి చాలా యూజ్ అవుతుంది అండ్ అన్ని రకాలుగా అండి. ఈవెన్ నరాల బలహీనత ఎలాగో ఖచ్చితంగా పోతుంది, ఎందుకంటే నర్వ్స్ అనేవి ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్దీగా ఉంటే నర్వ్స్ ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. ఈవెన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గోంది అనమాట. మేడం, ఇప్పుడు మన నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ అండ్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కాన్స్టిప్యూషన్ కూడా ఉపయోగపడుతున్నారు కదా, సో ఈ లడ్డు మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ మనం చెప్దాం మేడం మన పరీక్షల కోసం. సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు మన గోంది లడ్డు అనేది చాలా మందికి తెలుసు, చాలా మందికి ఇంతకుముందు జనరేషన్లో చాలా మంది మనము పెద్దవాళ్ళు దీన్ని నీళ్ళలో వేసుకొని మరిగిచ్చి తాగిచ్చేవాళ్ళు, లేదంటే ఆయిల్లో వేసుకొని బాగా వేడి చేసేసి మోకాల నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఉంటే మంచిగా బంక్ అయితే మనం మునక చెట్టుకు బంక్ ఎలా ఉంటుందో అలాగా బంకలాగా ఉంటుంది అనమాట. ఇదే యాక్చువల్లీ మనం బాగా గమనిస్తే అందరికి తెలిసిన విషయం ఇది. సో ఇది మనకు చాలా షాప్స్ లో దొరికిపోతుంది ఇది. సో మనకేంటంటే ఇది గోంది అనేది మనం జస్ట్ కొద్దిగా ఘీలో వేసుకుని లైట్ గా వేపిన వెంటనే కొద్దిగా మంచిగా పాప్కార్న్ ఎలా అవుతుంది అలాగా క్రిస్పీ లాగా అనిపిస్తుంది మనకి. సో దీని ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఘీ అండి. నేను మ్యాక్సిమం ఘీని చాలా వరకు పర్ డే అట్లీస్ట్ నార్మల్ వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ స్కిన్ కానీ హెయిర్ కానీ ఇంకే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం వంటలో ఘీ వాడమంటా ఉంటాను. సో మనం ఘీని మ్యాక్సిమం ఒక హాఫ్ స్పూన్ అంత ఘీ వేసేసుకుంటాము. ఘీ వేసేసుకొని ఈ గోంది ఉంటుంది కదా, మనం పిల్లలు కూడా చాలా మంచిది, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు ఏదైనా తినడానికి చాలా ఇష్టపడుతుంటారు కదా, అలాగా ఒక 3 స్పూన్లు అంత గోంది వేసుకుంటే సరిపోతుంది. మేడం నిజంగా అంటే నరాల బలహీనత ప్రాబ్లము ఒకప్పుడు మనం పెద్దవాళ్ళని చూసేవాళ్ళము, ఇప్పుడు మోకాల నొప్పులు కూడా రెండు ఇప్పుడు చిన్నతనంలోనే అంటే తక్కువ ఏజ్లోనే రావడానికి గల కారణాలు ఏమంటారు మేడం? లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కొంతమంది కూర్చున్న ప్లేస్లో నుంచి ఫిజికల్ యాక్టివిటీ లేదు అసలు. మనిషికి ఫిజికల్ యాక్టివిటీ తిన్న వెంటనే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మజిల్ మూమెంట్ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొద్దిగా మొబిలిటీ ఉంటుంది కాబట్టి డైజెషన్ అవుతుంది, ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వకుండా బాడీలో ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వడానికి వెయిట్ మెయిన్ కారణం. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం, ఘీలో కొద్దిగా గోంది వేసుకున్నాం, 3 స్పూన్స్ ఆఫ్ గోంది వేసుకుని ఇలా జస్ట్ ఒక సిమ్లో పెట్టేసుకొని మనం జస్ట్ ఒక 40 సెకండ్స్ ఇలా మనం మంచిగా కలుపుకున్నాం అనుకోండి, ఇలాగ మంచిగా పాప్కార్న్ ఎలా అవుతుంది ఇలా అవుతుంది, ఇలా క్రిస్పీగా ఇలా అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇలాగ మనం దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాం. నేను చాలా కేసెస్లో అండి చాలా మంది నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా మనం గోంది ఎలా వాడాలి ఎలా ఏం చేయాలని, చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. కొంతమంది గోంది లడ్డు కూడా వాడమన్నాను, వాళ్ళు తెలిసిన వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాడడం వల్ల చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు మ్యామ్, అంటే లైక్ చాలా వరకు మాకు ఆ పెయిన్ రిలీఫ్ ఉంది మేడం చాలా వరకు ఇదని. చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా సరే నరాల బలహీనత ఒకటే కాదండి, చాలా రకాల ఈవెన్ ఇప్పుడు మనం ఆల్మండ్స్ కొద్దిగా నరాల బలహీనత ఒకటే కాదు, కొంతమందికి పిల్లల్లో కొంతమంది తొందరగా ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా పనిచేస్తుంది. మనకేంటంటే ఒకటి ఉంటుంది మనకు కొద్దిగా విటమిన్ సి, మనం లెమన్ తీసుకుంటే ఆరెంజెస్ తీసుకుంటే మనకి మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని, డెఫినెట్గా పెరుగుతుంది. దాంతోపాటు మనం ఈ గోంది లడ్డు తీసుకోవడం వల్ల మనకి ఏ డిసీజెస్, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్లు వస్తుంటాయి కొంతమందికి, జ్వరాలు వస్తుంటాయి, ఇలాంటివి కూడా మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఆల్మండ్స్ ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇది జస్ట్ ఒక
ఆల్మండ్స్ ఫ్రై చేసుకున్నాక ఆల్మండ్స్ కూడా తీసి పెట్టేస్తాం. ఇవందరికీ ప్రపోర్షన్స్ తెలుసు అండి, మనం ఎంత కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, మనం సో మనం దీంతోపాటు ఏం చేస్తామంటే కొద్ది ఘీ, మ్యాక్సిమం చూసారా మీరు గమనిస్తే నేను గోందికి ఒక హాఫ్ స్పూన్ వేసేసాను. మ్యాక్సిమం 3 స్పూన్స్ కంటే ఎక్కువ పట్టదు మనకి. ఇంపార్టెంట్ నువ్వులు, సో నువ్వులు కూడా మ్యాక్సిమం 1 టేబుల్ స్పూన్తో ఒక 3 స్పూన్స్ అన్నీ వేసేసుకోమంటాను. ఓకే మ్యామ్. ఇది వేసుకున్న వెంటనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తొందరగా చిట్లుతుంది అనమాట ఇది. ఓకే మ్యామ్. మనం మ్యాక్సిమం లడ్డు, మనం నువ్వుల లడ్డు చేస్తారంటారు, ఆల్మండ్ లడ్డు చేస్తారంటారు, మనం అన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి సో అన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అవన్నీ ప్రిపేర్ చేసుకొని తినమన్నా కూడా కష్టం. నేనేం చేస్తానంటే స్నాక్లో ఇలాగ మనం చిట్టుపెట్టలాడుతున్నప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. నేను స్నాక్లో డైలీ ఒక లడ్డు పెట్టి తీసుకొని వెళ్ళమంటాను. సో డైలీ తినడం వల్ల మనకి మంచిది, డైలీ ఒక లడ్డు తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సేమ్ మళ్ళీ 1/2 స్పూన్ ఘీ వేసేసుకోండి. సో ఇలాగా 1 కప్ ఆఫ్ ఆటా తీసుకోండి. ఆటా మనం ఏం తీసుకున్నాం, గోధుమపిండి తీసుకున్నాం. మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే గోధుమపిండి కానీ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ మూడిట్లో ఏదో ఒకటి చెప్తాను. ఈవెన్ బార్లీ పిండితో కూడా మంచిగా ఉంటుందండి. ఇలాగా మనం మ్యాక్సిమం 4-5 స్పూన్స్ వేసేసుకుంటే సరిపోదు. ఒక బౌల్ వేసేసుకోవచ్చు మంచిగా. సిమ్లో పెట్టేసుకోండి. మంచిగా ఘీలో బాగా ఇది రోస్ట్ అవ్వాలి. కొద్ది కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. మనం ఎప్పుడైనా ఆటాని మంచిగా ఘీలో బాగా రోస్ట్ చేస్తే మంచి స్మెల్ ఉంటుంది, కలర్ చేంజ్ అవుతుంది లైట్ గోల్డెనిష్ కలర్లో. ఏంటంటే ఆటా కూడా మంచిది అంటే లైక్ నేనేమంటా అంటే మ్యాక్సిమం మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది వాడుతున్నాను. సో లేదంటే రాగిపిండి ఉంటే చాలా చాలా మంచిది, ఇంకా మోర్ ఐరన్ వస్తుంది కదా. సో రాగిపిండితో కూడా చేసుకోవచ్చు, జొన్నపిండి అయినా చేసుకోవచ్చు. ఇలా మంచిగా మన ఆటాని ఒక 2-2.5 మినిట్ వరకు మనం మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపేసుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక మంచిగా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆల్రెడీ పిండి కూడా వేపేశారు మేడం. నెక్స్ట్ మనం లడ్డూకి లాస్ట్ అనుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, అన్ని వేపు పెట్టేసుకున్నాము. సో లైట్గా ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. మామూలుగా ఊర్లలో కూడా దొరుకుతుంట మేడం. ఊర్లలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ తుమ్మబంకాను తీసుకొచ్చి ఇలా చేసుకోవచ్చు, ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మంచిగా. బట్ మనకేంటంటే అంత ఫ్రెష్గా ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి ఆయుర్వేద షాప్స్లో బాగా దొరుకుతుంది అవైలబుల్గా. న్యాచురల్గా మనకి డ్రై ఫ్రూట్ షాప్లో కూడా గోధుమ దొరుకుతుంది. మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే తుమ్మ చెట్టు బంక అంటే ఇవ్వలేరు, ఎందుకంటే ఎవరికి అంత ఐడియా ఉండదు కాబట్టి. సో గోంద్ అని అడిచి ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా ఇచ్చేస్తారనమాట. మనం ఏం చేస్తాం, గోంద్ వేసేసాం, డ్రై ఫ్రూట్స్ మనం ఆల్మండ్స్ కూడా వేసేస్తాం. ఇందులో కావాలంటే వాల్నట్స్ వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, మనం కావాలంటే మన కాజు కూడా వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసేసుకుందాం. ఓకే మ్యామ్. వేసేసుకొని తిని మనం మిక్సీ పట్టుకోవాలి. మనకేంటంటే మన దగ్గర ఏ ఉన్నా పర్లేదండి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. స్పెషల్లీ ఇదేంటంటే మనం ఎక్కువ క్యాలరీస్ మీద వెళ్ళట్లేదు కాబట్టి సో కాబట్టి ఆల్మండ్స్ అనేవి చాలా మంచిది. ఆల్మండ్స్ ఇది స్పెషల్లీ ఈ వీడియో కూడా మనం దేనికోసం చేస్తున్నాం, నరాల బలహీనతకి. ఇప్పుడు వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి గోంద్ తుమ్మబంక ఏదైతే ఉందో దాంట్లో కానీ నువ్వుల్లో కానీ ఆల్మండ్స్లో మోర్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అంటే మనం నర్వ్స్కి స్ట్రెంగ్త్నింగ్ ఏం కావాలో అవన్నీ సమపాదంలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, గోంద్ వేసేసాం. డేట్స్ కూడా మనం మ్యాక్సిమం మన స్వీట్నెస్ని మన స్వీట్ని బట్టి మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం నేను వేస్తే 4-5 డేట్స్ వేస్తాను. ఓకే మ్యామ్. అలా వేసేసుకొని ప్రిపేర్ అయిపోయింది మేడం. సో మనం ఇలా మిక్సీ పట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే మ్యామ్, గోంద్ ఏదైతే ఉందో, కొన్ని డేట్స్ కూడా వేసాం కాబట్టి. డేట్స్ ఏంటంటే మనం లడ్డు చేస్తున్నప్పుడు ఈజీగా వస్తుంది అనమాట మనకి. ఓకే మ్యామ్. ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న మొత్తాన్ని ఇందులో వేసుకుంటున్నాము. ఆటతో మనం ఆటతో కలుపుకుంటున్నాం కదా మేడం, ఆటతో కలిపేసుకుంటాం. కాబట్టి కొద్ది జాగిరి వేసుకోవచ్చు, మన బెల్లం వేసుకోవచ్చు, కొద్దిగా హనీ కూడా వేసుకోవచ్చు. మనకు ఒకవేళ లడ్డుది కరెక్ట్గా ప్రాపర్గా మనకి రాకపోతే మేడం. ఇంకొకటి అంటే ఈ లడ్డు చిన్నపిల్లలు కూడా అంటే పెద్ద అయ్యాక వాళ్ళకు నరాల బలహీనత కానీ
లేకపోతే మొఖాల నొప్పులు కానీ రాకుండా, ఇది ముందర నుంచే చిన్నపిల్లలు మంచిదండి. నా మొఖాల నొప్పులు ఎలాగో డెఫినెట్ గా తగ్గుతాయి. నరాల బలహీనత అంటే ఎందుకంటే మనకు నరాల బలహీనత ఎందుకు వస్తుంది, కొన్ని డెఫిషియన్సీస్ వల్ల, కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్, కొన్ని మినరల్ డెఫిషియన్సీస్ వల్ల. అవన్నీ మనకి ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి అవి ఈటి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకోటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వెంటనే, అంటే ఈ లడ్డు తీసుకున్న వెంటనే ఈ ప్రాబ్లం కూడా పోతుంది అంటున్నారు కదా. సో అంటే దీంట్లో ఉన్న ఏ వాల్యూస్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది? మన గోందులో ఉన్న ఫైబర్ వల్ల. ఓకే, గోందు వల్ల చాలా మంచిగా మనకి నీట్ ఇంటెస్టైన్లో ఉన్న చెత్తా చెదారం అంతా ఫ్లష్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. గోందు వల్ల చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఈవెన్ హార్ట్ స్ట్రెంగ్ ఉంటుంది, లంగ్స్ స్ట్రెంగ్ ఉంటాయి, చాలా మంచిది. మనకు తెలియక మనకు వాడట్లేదు కానీ, మనం ఇంతకు ముందు మనం హాస్టల్స్లో చదువుకుంటున్నప్పుడు పేరెంట్స్ పంపించే వాళ్ళకి మనకి మనం గోందులు అంటే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం ఏంటంటే దాన్ని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మనం ఇట్ సైడ్ మనం ఏం చేస్తామంటే తుమ్మ చెట్టు బంక అది. నేను తుమ్మ చెట్టుతో కూడా మంచి చేసుకోవచ్చు. మనకు మునగ చెట్టు ఉంటుంది కదా, మునగ చెట్టు బంక కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. సో మనం మ్యాక్సిమం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు. చాలా ఈజీగా ఉంటుంది అండి. ఈ చూడండి, మనం ఎక్కువ స్వీట్ కూడా వేయలేదు. మ్యాక్సిమం వేసాము, ఎంత వేసాము, ఫస్ట్ మనము ఎక్కువ మోతాదులో ఏం చేస్తామంటే కొద్ది గోధుమ పిండి ఒక 3 స్పూన్లు తీసుకుంటాం, ఒక 2 స్పూన్స్ అంత గోంది తీసుకుంటాం. అండ్ మన ఆల్మండ్స్ డిపెండ్స్ మనకి ఎన్ని కావాలన్నీ వేసుకోవచ్చు. మన నువ్వులు కూడా ఒక కప్ అంతా వేసుకుంటాము, చిన్న కప్ అంతా. సో మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, ఇంకా డేట్స్ కూడా మ్యాక్సిమం ఒక 4-5 మాత్రమే వేసాం, అంతే వేసాం. సో కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది గోంద. మెయిన్ ఇదేంటంటే ఈజీగా మింగిల్ చేసేయచ్చు మనం లాగేలా. చూడండి ఎంత బాగా అంటే, మనం సున్నుండు చేస్తాం కదా, సున్నుండు కూడా చాలా స్ట్రెంగ్త్ అంటుంటాం. దాంట్లో మనం కొన్ని అంటే లైక్ పప్పు అవన్నీ వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఇదేంటంటే అలా హై ప్రోటీన్ అని కూడా చెప్పుకోవడానికి లేదు. వెయిట్ లాస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, కాన్స్టిపేషన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నర్వస్ వీక్నెస్ ఉండేవాళ్ళు, మోకాల నొప్పులు ఉండేవాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, ఈవెన్ మనం డయాబెటీస్ వాళ్ళు కూడా యూజ్ చేయండి. ఎందుకంటే డేట్స్ మరీ ఎక్కువ వేయలేదు కాబట్టి. సో మరీ ఎంత స్వీట్గా ఏమి ఉండదు, బట్ తినడానికి చాలా బాగుంటుంది. నార్మల్గా ఉండే వాళ్ళు కొద్ది డేట్స్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పర్లేదు. ఇలాగా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అండి ప్రిపరేషన్. చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈవెన్ ఇది. మనం ఘీని కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఘీ మ్యాక్సిమం కొద్దిగా, నేను మ్యాక్సిమం ఈ మొత్తం లడ్డూల కోసం కూడా నేను ఎంత వాడింటాను, నేను ఒక 3 స్పూన్స్ అంత ఘీ కూడా మనం వాడలేదు మ్యాక్సిమం. ఎందుకంటే అన్నీ మనం వేపుకోవడానికి 1/2 స్పూన్ వేసుకున్నాం అంతే. మేడం నిజంగా ఈరోజు మీరు చెప్పిన ఈ రెమెడీ అయితే కంపల్సరీ మన ప్రేక్షకులు వాడతారు. ఎందుకు వాడాలి అంటే కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, నరాల బాధ్యత కానీ, అండ్ మోకాల నొప్పులు, గుజ్జు పెరగడం, ఎవ్రీథింగ్, మన బాడీలో అంటే మన స్ట్రెంతీగా ఉండడానికి, మనం హెల్దీగా ఉండడానికి అవసరమైన ఈ గోంద లడ్డీని కంపల్సరీ మన ప్రేక్షకులు వాడతారు. నాట్ ఓన్లీ అదొకటే కాదండి, అన్ని డిసీజెస్కి, ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు స్ట్రెంగ్తెనింగ్ కోసం, ఎనర్జీ కోసం, మన బాడీలో అన్ని రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల. ఆ ఇమ్యూనిటీ పవర్ని కూడా బిల్డ్ చేసే అంత గుణాన్ని కలిగి ఉంటుంది గోందులడ్డు. మనం ఒకటి గోందు ఒకటే వాడలేదు, దీంతో పాటు మనం నువ్వులు వేసాము, ఆల్మండ్స్ వేసాము, ఘీ వేసాము, మంచిది కాబట్టి ఘీ వేసాం. తర్వాత కొద్దిగా రాగిపిండి వేసుకుంటే రాగిపిండి, జొన్న పిండి కావాలంటే బార్లీ పిండి, కావాలంటే మీకు కావాలంటే మీరు ఇప్పుడు మన గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకొని మంచిగా ప్రిపేర్. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, మీరు చేసి తిని చూడండి, చాలా హెల్దీ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ నిజంగా పెద్దవాళ్ళలో ఎవరైతే నరాల బలహీనత కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా పెయిన్ కానీ, లంబార్ స్పాండిలైటిస్, మోకాల నొప్పులు, అలాంటి ఏ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రెంగ్తెనింగ్గా ఉంటుంది. అండ్ మనకి తొందరగా రిజల్ట్స్ కూడా వస్తాయి. అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ పిల్లల బోన్స్ కూడా చాలా స్ట్రెంగ్తెనింగ్గా, వాళ్ళ డెన్సిటీ, బోన్ డెన్సిటీ పెరగడానికి కానీ, బోన్కి మధ్యలో ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, అది అక్యుములేట్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ తినండి, హెల్దీగా ఉండండి. మేడం మనం కూడా ఒకసారి మన ప్రేక్షకుల ముందరనే మనం తిని చూపిద్దాం. మేడం లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంది, అంటే మన డేట్స్ వల్ల అనుకుంటా ఐ థింక్. తీయగా ఉంది, అంటే స్వీట్గా ఉంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కంపల్సరీ. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ తీసుకొని హెల్దీగా ఉంటారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.